Subscribe to our channel and press the bell icon for the latest updates. చిరుకి కలిసి వచ్చే రోజు సైరా థియేటర్లోకి రానున్నాడా? చిరంజీవి రీఎంట్రీ తర్వాత తెలుగు బాక్సాఫీస్ ని మాత్రమే కాదు భారతీయ సినిమా బాక్సాఫీస్ పైన గురి పెట్టారు. భారతీయ సినీ రారాజు అమితాబ్ బచ్చన్ తో కలిసి రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కట్టుదిట్టమైన జాగ్రత్తలతో శ్రద్ధాశ్రమలతో సైరా నరసింహారెడ్డి సినిమాని చేస్తున్నారు. తొలి భారతీయ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గా హోమానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ షూటింగ్ లో నయనతార అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. తాజాగా అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన కొయ్యలకుంట్ల టెజరీ సెట్ లో చిత్రీకరణ సాగుతుంది. మరో వారం రోజుల పాటే ఇక్కడే షూటింగ్ జరగ కొనుదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ తేదీ గురించి ఆసక్తికర న్యూస్ వచ్చింది. చిరంజీవికి కలిసి వచ్చిన May 9 విడుదల చేయాలని తండ్రి కొడుకు ఆలోచిస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. May 9 జగదేక వీరుడు అతిలోక సుందరి గ్యాంగ్ లీడర్ విడుదలై సంచలన విజయం సాధించింది. అందుకే సైరా ప్రొడక్షన్ ని జనవరి నాటికి కంప్లీట్ చేసి తర్వాత 4 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాలని భావిస్తున్నారట. అంతా సక్రమంగా జరిగితే వచ్చే వేసవిలో చిరు మూవీ థియేటర్కి రావడం ఖాయం. మీరేమంటారు? మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.